బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై పోలీసులు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ముందే కుట్రకోణం లేదని తెలిసినా కూడా ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు పోలీసులు. ఎందుకంటే ఒక యంగ్ ఎమ్మెల్యే వరుసగా 2 సార్లు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత 3వసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక అర్ధరాత్రి తర్వాత స్నేహితుడు తన పిఏగా ఉన్న ప్రకాష్తో కలిసి ఆమె బయటకు కారులో వెళ్లారు. లాస్య ప్రయాణం కుటుంబ సభ్యులకు తెలుసు, కానీ హఠాత్తుగా ఆమె మరణించడంతో పోలీసులకు ఏ మూలనో అనుమానం. ఫిబ్రవరి 23న అర్ధరాత్రి తర్వాత వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. దీంతో లాస్య మృతి చెందింది అనే వార్తలు మనం చూశాం. కానీ గాయపడ్డ ప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిని ప్రశ్నించగా నిద్రమత్తు వల్లే వేగంగా వెళ్తుండడంతో కంట్రోల్ చేయలేకపోయినట్లు గుర్తించారు. మొదట తనకు గుర్తులేదని చెప్పాడు ప్రకాష్. ఆ తర్వాత తెలియదని చెప్పినా కూడా ముందు టెప్పర్ను తాను ఢీకొట్టానని కూడా చెప్పాడు. ఆ తర్వాత కంట్రోల్ చేసేందుకు ఎడమవైపుకు తిప్పాను, వేగంగా వెళ్లి రైలింగ్ను ఢీకొట్టామని, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని చెప్పుకొచ్చాడు. మరి ఎమ్మెల్యేకు కూడా గాయాలయ్యాయని ముందెందుకు చెప్పామంటే తాను కూడా స్పృహ కోల్పోయి ఉండొచ్చని తాను భావించానని చెప్పుకొచ్చాడు ప్రకాష్. సరే, ఇంతవరకు మనం విన్నాం. అయితే ఆ టిప్పర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినా కూడా ఆ టిప్పర్ డ్రైవర్ ఎందుకు ఆగకుండా ఆ లారీని తీసుకెళ్లిపోయాడు? ఇందులో ఏమైనా కుట్ర ఉందా అని అనుమానించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ టిప్పర్ కనిపించింది. దాని నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయగా కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కర్ణాటక వెళ్లారు. కానీ ఆ డ్రైవర్ పరారయ్యాడని గుర్తించారు. ఏ తప్పు చేయకుంటే డ్రైవర్ అసలు పారిపోవాల్సిన అవసరం ఏంటని మళ్లీ పోలీసులు లోతుగా విచారణ చేసి ఎంతో కష్టపడి వేటాడి వెంటాడి ఆ టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సదరు డ్రైవర్ను విచారించగా కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే, సరిగ్గా లాస్య నందిత వైపు కూర్చున్న భాగంలోనే వేగంగా టిప్పర్ను ఢీకొట్టింది కారు. అప్పుడే లాస్య చనిపోయింది. ఆ సమయంలోనే కంగారులో నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్ కాస్త రైలింగ్ను ఢీకొట్టాడు. అక్కడితో కారు ఆగింది. అంటే వెనుక నుంచి టిప్పర్ను ఢీకొట్టడం వల్లే లాస్య ఆ స్పాట్లోనే చనిపోయిందని చెప్పారు. లాస్య చనిపోయిన తర్వాతే రైలింగ్ను ఢీకొట్టింది కారు. మరోవైపు టిప్పర్ ఢీకొట్టగానే ఎడమవైపుకు తిప్పినా కూడా మళ్లీ కారు లాస్య కూర్చున్న వైపే బలంగా రైలింగ్ను తాకింది. అంటే ఒకవేళ కాస్త ప్రాణం ఉన్నా కూడా మరోసారి అలా ఢీకొట్టడం వల్ల ఆ ప్రమాదం కూడా ప్రాణాలు తీసిందనే అభిప్రాయంలో ఉన్నారు పోలీసులు. అంటే అదృష్టం అక్కడ కూడా కలిసి రాలేదు. దీంతో యుక్త వయసులోనే మంచి భవిష్యత్తున్న లాస్య నందిత చనిపోయింది. సరిగ్గా తండ్రి మరణించిన 7వ ఏడాదికే అదే నెలలో లాస్య కూడా చనిపోవడం విషాదకరం. అయితే కారు నడిపి లాస్య ప్రమాదానికి కారణమైన ప్రకాష్ను డ్రైవర్ను ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు పోలీసులు. అంతేకాదు, ప్రకాష్ కాల్ డేటాతో పాటు ఏ చిన్న విషయం కూడా వదిలిపెట్టకుండా విచారణలో ముందుకు సాగుతున్నారు. ఇక ఇంతకుముందు రైలింగ్ను తాగడం వల్ల లాస్య చనిపోయిందని భావించారు. కానీ నిద్రమత్తులో ఉన్న ప్రకాష్ నేరుగా వేగంగా నడిపాడు. చీకట్లో వెనుక నుంచి టిప్పర్ను బలంగా ఢీకొట్టి లాస్య మృతికి కారణమయ్యాడు. ఇక ఒకే ఒకసారి కుదుపుకు లోనైనా కూడా టిప్పర్ డ్రైవర్ ప్రమాద తీవ్రతను గుర్తించి కేసు భయంతో వేగంగా పారిపోయాడని తేలింది. ఇక తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం డ్రైవర్ మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. టిప్పర్ని కూడా తరలించారు పోలీసులు. మరి లాస్య మరణానికి సంబంధించిన విషయాలు ఇక్కడతో ఆగుతాయా, లేదా ఇంకా ఏమైనా కోణాలున్నాయా అనేది వెచ్చి చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంపై పోలీసులు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ముందే కుట్రకోణం లేదని తెలిసినా కూడా ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు పోలీసులు. ఎందుకంటే ఒక యంగ్ ఎమ్మెల్యే వరుసగా 2 సార్లు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత 3వసారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక అర్ధరాత్రి తర్వాత స్నేహితుడు తన పిఏగా ఉన్న ప్రకాష్తో కలిసి ఆమె బయటకు కారులో వెళ్లారు. లాస్య ప్రయాణం కుటుంబ సభ్యులకు తెలుసు, కానీ హఠాత్తుగా ఆమె మరణించడంతో పోలీసులకు ఏ మూలనో అనుమానం. ఫిబ్రవరి 23న అర్ధరాత్రి తర్వాత వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రైలింగ్ను ఢీకొట్టింది. దీంతో లాస్య మృతి చెందింది అనే వార్తలు మనం చూశాం. కానీ గాయపడ్డ ప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిని ప్రశ్నించగా నిద్రమత్తు వల్లే వేగంగా వెళ్తుండడంతో కంట్రోల్ చేయలేకపోయినట్లు గుర్తించారు. మొదట తనకు గుర్తులేదని చెప్పాడు ప్రకాష్. ఆ తర్వాత తెలియదని చెప్పినా కూడా ముందు టిప్పర్ను తాను ఢీకొట్టానని కూడా చెప్పాడు. ఆ తర్వాత కంట్రోల్ చేసేందుకు ఎడమవైపుకు తిప్పాను, వేగంగా వెళ్లి రైలింగ్ను ఢీకొట్టామని, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని చెప్పుకొచ్చాడు. మరి ఎమ్మెల్యేకు కూడా గాయాలయ్యాయని ముందెందుకు చెప్పామంటే తాను కూడా స్పృహ కోల్పోయి ఉండొచ్చని తాను భావించానని చెప్పుకొచ్చాడు ప్రకాష్. సరే, ఇంతవరకు మనం విన్నాం. అయితే ఆ టిప్పర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టినా కూడా ఆ టిప్పర్ డ్రైవర్ ఎందుకు ఆగకుండా ఆ లారీని తీసుకెళ్లిపోయాడు? ఇందులో ఏమైనా కుట్ర ఉందా అని అనుమానించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ టిప్పర్ కనిపించింది. దాని నెంబర్ ఆధారంగా ట్రేస్ చేయగా కర్ణాటకలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కర్ణాటక వెళ్లారు. కానీ ఆ డ్రైవర్ పరారయ్యాడని గుర్తించారు. ఏ తప్పు చేయకుంటే డ్రైవర్ అసలు పారిపోవాల్సిన అవసరం ఏంటని మళ్లీ పోలీసులు లోతుగా విచారణ చేసి ఎంతో కష్టపడి వేటాడి వెంటాడి ఆ టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సదరు డ్రైవర్ను విచారించగా కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే, సరిగ్గా లాస్య నందిత వైపు కూర్చున్న భాగంలోనే వేగంగా టిప్పర్ను ఢీకొట్టింది కారు. అప్పుడే లాస్య చనిపోయింది.
ఆ సమయంలోనే కంగారులో నిద్రమత్తులో ఉన్న కారు డ్రైవర్ కాస్త రైలింగ్ నుండి కొట్టాడు. అక్కడితో కారు ఆగింది. అంటే వెనుక నుంచి టెప్పర్ను ఢీకొట్టడం వల్లే లాస్యా ఆ స్పాట్లోనే చనిపోయిందని చెప్పారు. లాస్యా చనిపోయిన తర్వాతే రైలింగ్ నుండి కొట్టింది కారు. మరోవైపు టెప్పర్ ఢీకొట్టగానే ఎడమవైపుకు తిప్పినా కూడా మళ్లీ కారు లాస్యా కూర్చున్న వైపే బలంగా రైలింగ్ను తాకింది. అంటే ఒకవేళ కాస్త ప్రాణం ఉన్నా కూడా మరోసారి అలా ఢీకొట్టడం వల్ల ఆ ప్రమాదం కూడా ప్రాణాలు తీసిందనే అభిప్రాయంలో ఉన్నారు పోలీసులు. అంటే అదృష్టం అక్కడ కూడా కలిసి రాలేదు. దీంతో యుక్త వయసులోనే మంచి భవిష్యత్తున్న లాస్యానందిత చనిపోయింది. సరిగ్గా తండ్రి మరణించిన ఏడాదికే అదే నెలలో లాస్య కూడా చనిపోవడం విషాదకరం. అయితే కారు నడిపి లాస్య ప్రమాదానికి కారణమైన ప్రకాష్ను డ్రైవర్ను ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు పోలీసులు. అంతేకాదు ప్రకాష్ కాల్ డేటాతో పాటు ఏ చిన్న విషయం కూడా వదిలిపెట్టకుండా విచారణలో ముందుకు సాగుతున్నారు. ఇక ఇంతకుముందు రైలింగ్ను తాగడం వల్ల లాస్య చనిపోయిందని భావించారు. కానీ నిద్రమత్తులో ఉన్న ప్రకాష్ నేరుగా వేగంగా నడిపాడు. చీకట్లో వెనుక నుంచి టిప్పర్ను బలంగా ఢీకొట్టి లాస్య మృతికి కారణమయ్యాడు. ఇక ఒకే ఒకసారి కుదుపుకు లోనైనా కూడా టిప్పర్ డ్రైవర్ ప్రమాద తీవ్రతను గుర్తించి కేసు భయంతో వేగంగా పారిపోయాడని తేలింది. ఇక తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం డ్రైవర్ మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. టిప్పర్ని కూడా తరలించారు పోలీసులు. మరి లాస్య మరణానికి సంబంధించిన విషయాలు ఇక్కడతో ఆగుతాయా, లేదా ఇంకా ఏమైనా కోణాలున్నాయా అనేది వెచ్చి చూద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.